ఇతనే నా దృష్టి గారు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రాణ భయం ఉంటేనేమో తెలుగుదేశం ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తామని. నాకు నిజంగా ప్రాణ భయం ఉండే రాజ్యాంగం ఎందుకు వస్తాను? సమస్యలపై పోరాడుతున్నప్పుడు శత్రువులు ఉంటున్నా తెలీదా? ఇదైనా 2 గంటల సినిమాలో ఏ సెంటర్కి రాని ఛాలెంజ్ చేసి క్లైమాక్స్ లో విలన్లు ఓడించి ఇది వాస్తవం. అందరికి నేను తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాను, నేను సినిమా హీరోని కాదు, నేను ఉద్యమకారుని. మర్చిపోకుండా సంగతి చాలా 14 ఏళ్ళ వయసు నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్ని అవగాహన చేసుకొచ్చిన వాడిని, అవగాహన చేసుకుంటున్న వాడిని. అందుకని మీరు ఇలా కూర్చోబెట్టి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాల్సింది. 2014 ఎన్నికలో మా వాళ్ళు మీకు అండగా ఉంటే ఈరోజు నేను ఇలా చాలా గర్వంగా ఒప్పుతున్నారు. ఇట్లా మా జన సైనికులు మీ అందరికీ ఓట్లేసి మీకు అండగా మేము ఉన్నాం అని ఇలా గుప్పిటి బిగించి నిలబడితేనే మీరు ఈరోజు ఇలా కూర్చొని ఇలా చాలా కులాసగా తిప్పుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యన సభలో కూడా చెప్పాను, పిరికిలుకున్న బలం 2000కు ఉండదు. మాది పిడికిలి. మేము మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఒక్కసారి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడగండి, మీరు మా దగ్గరికి వచ్చారు 2014లో, మా ఇంటికి వచ్చారు, మా వాళ్ళ సహాయం అడిగారు, మా యువత సహాయం అడిగారు, మా జన సైనికుల సహాయం అడిగారు. దానికి ప్రతిఫలంగా మా వాళ్ళు మిమ్మల్ని ఏమి వేల కోట్లేం కోరుకోలేం. తెలుగుదేశం నాయకుల్లాగా ఎకరానికి 10 లక్షలు డబ్బులు కోరుకోలేం. మేము కోరుకున్నలా ఒక సుప్రీం అందించండి. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, ఏ జాబులే ఎక్కడ లేవు.